వేణుగోపాల్ గారు ఎవరు ప్రశ్నించాలా? ముద్రగడ గారు ఉద్యమ సమయంలో చిరంజీవి గారు మద్దతు ఇచ్చారు కదా. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మద్దతు ఇస్తే ఆయన మీద ఆ రోజే కులముద్ర వేసేవారు కదా. బ్రహ్మనాయుడు గారు చిరంజీవి మద్దతు ఇచ్చాడు, దాసనారాయణ మద్దతు ఇచ్చాడు, అవి కాదు అడగడం అక్కడ. ఆ రోజు పరిస్థితి ఏమి, తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి అందరు కలిసి వచ్చి ఓటేయ్యి ఆయన ముఖ్యమంత్రి చెయ్యండి, మీ సమస్యల కోసం నేను ప్రశ్నిస్తాను అన్నాం. అదే కులానికి సంబంధించిన, అదే కాపు కులానికి జరిపిన, ఆయన ఏదైతే కాపు కులం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని మానసికంగా హింసిస్తుంటే ఆయన కుటుంబ సభ్యుల్ని ఆయన్ని ఏం మాత్రం నువ్వు ప్రొటెక్ట్ చేశావు? అప్పుడు నువ్వు కాపులకి పక్కన ఏమి నిలబడినావు? కాపులకు ఏమి న్యాయం చేశావు? అంటే బడ్జెట్ లో 5000 అంటే పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి వేణుగోపాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కాపులకి మాత్రమే లీడర్ కాదండి. ఒక ప్రజాస్వామ్య పార్టీ పెట్టిన తర్వాత, ప్రజాస్వామ్యంలో ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత అన్ని కులాలకి మతాలకి ఆయన రిప్రజెంటేటివ్. కాపు సంఘం కాదండి, పవన్ కళ్యాణ్ గారు పెట్టింది జనసేన పార్టీ. ఈ రోజున మీరు మాట్లాడుతున్న ముద్రగడ గారి గురించి మేము ఆలోచిస్తే మాకేమనిపిస్తా ఉందంటే ఆయన బొమ్మరిల్లు ఫాదర్ లా తయారయ్యారండి మా కమ్యూనిటీ. ముద్రగడ పద్మనాభం గారు సిన్సియర్ గానే తన ఎఫర్ట్స్ పెట్టారు, సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడు దాకా మేము దాన్ని కాదనలేదు, కానీ ఆయన ఎట్లా తయారయ్యారంటే బొమ్మరిల్లు ఫాదర్ లా తయారయ్యారు. ఈ రోజున కాపు కమ్యూనిటీ, ఈ రోజున కాపు కమ్యూనిటీకి, కాపు యువతకి ఏం కావాలనుకుంటుందో ఆయన జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. కాపులకు సంబంధించిన ఒకటే రఫీ గారు, ఒక నిమిషం రఫీ గారు, రెండు వేల 2019 ఇవాళ 5% రిజర్వేషన్స్ దాన్ని కోర్టులో ఎందుకు సవాల్ చేశారు? ఆ శాస్త్రీయత ఏంటి? దాని మీద ఉన్న రిలయబిలిటీ ఏంటి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఓన్లీ కాపులకి ఇచ్చిన దాంట్లో 5% ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అడావుడిగా ఎలక్షన్స్ కు ముందు కాపులు ఓట్లు గుంపు గుత్తుగా తీసుకుందాం అని చెప్పేసి 5% ఇచ్చారు. దాని మీద కోర్టుకి ఎందుకు ఛాలెంజ్ చేసి వెళ్ళారు? ఎవరు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు రద్దు చేయాలా? రాష్ట్రాలకు అధికారం చెప్పింది కదా, రద్దు చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? జీవీఎల్ నరసింహరావు గారు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా గానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అప్పర్ కమ్యూనిటీస్ ఓపెన్ కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఉన్న నరేష్ గారు సబ్జెక్ట్ పక్కదోబడుతుంది. ఒక్క నిమిషం రఫీ గారు, రఫీ గారు ఆ చర్చ పక్కదోబడుతుంది. నరేష్ గారు అంబటి రాంబాబు గారికి సంబంధించింది ప్రధానమైన చర్చ ఇది. నరేష్ గారు ఇక్కడ రిజర్వేషన్ కూడా, రిజర్వేషన్ కూడా తప్పు తోపట్టించాడు చంద్రబాబు నాయుడు. నరేష్ గారు ప్రధానంగా ఒక్క నిమిషం అండి, వేణుగోపాల్ గారు వస్తారు మీ దగ్గరకి. నరేష్ గారు, కోడెల శివప్రసాద్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతే అంబటి రాంబాబు గారిని ఆ రోజు గెలిపించేలా చేసింది అనేది ప్రధానంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి, మీరు ఇందాక చెప్పారు మేజర్ సామాజిక వర్గం అయినటువంటి కాపు వర్గం యువత ఈ రోజు చెప్తున్నటువంటిది ప్రధానంగా. ఆ రోజు కోడెల శివప్రసాద్ గారి మీద విపరీతంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఓడించాలని అమ్మటి గారు కోటేశారు. కానీ ప్రత్యేకంగా ఆయన ఈ సత్యన పల్లికి చేసింది అయితే ఏమీ లేదు, ఇక్కడ కొత్త ముఖం ఆయన చెప్తున్నారు. దానికి ఏమంటారు అంటే 2014లో కూడా అంబటి రాంబాబు గారు అదే కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేశారండి. ఓకే, తక్కువ, చాలా తక్కువ మార్జిన్ తో 1000 లోపుతోనే ఓడిపోయారు. ఓకే, ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు అక్కడ కంటెస్ట్ చేయలేదుగా. 2014లో ఆయన కాంగ్రెస్, ఆయన నరసరావు పేట కంటెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున, అక్కడ ఓడిపోయారు. తన సొంత మండలం అయిన నగరికల్లు మండలం సత్తనపల్లి కాను డీలిమిటే 2009లో డీలిమిటేషన్లో సత్తనపల్లిలో కలిసింది. అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ రోజున్న అన్ని రాజకీయ పరిస్థితులు కానీ అన్ని చంద్రబాబు నాయుడికి ఫేవర్గా కలిసిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం కావచ్చు, లేకపోతే ఆ రోజు స్టేట్ డివైడ్ అయిపోయి రాష్ట్రానికి ఒక సీనియర్ నాయకుడు కావాలని చాలా బీజేపీ సపోర్ట్ కావచ్చు, ఆ రోజు మోడీ వేవ్ కావచ్చు, అన్నీ కలిసి అక్కడ గెలిచారు. 2019లో డెఫినెట్గా కోడెల శివప్రసాద్ గారి మీద ఉన్న వ్యతిరేకత, దాంతోపాటు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత అన్నీ కలిసి వచ్చి
సుమారు 20,000 పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు అంబటి రాంబాబు గారు. డెఫినెట్ గా ఆ 2019 నుంచి 2024 వరకు రాంబాబు గారు పనితీరు ఎలా ఉంది, ప్రజలకు ఎలా ఉన్నారు ఏంటి అనేది 2024 లో ఎలక్షన్ డెఫినెట్ గా డిసైడ్ చేస్తాయి. ఒకటి క్లారిటీగా కంక్లూడ్ చేయండి, ఒక విషయం కంక్లూడ్ చేయండి నరేష్ గారు, ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కరెక్టా కాదా? అదైతే కరెక్టా, నేను ఒప్పుకోవట్లేదు. అంటే కాపులు కానీ ఎవరైనా కానీ ఏ కులం అయినా కానీ కాపులే కాదు, ఒకరికి ఒక పార్టీకి స్టిక్ అనేవి ఉంటాయి, ఇంకో దాంట్లో ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దొడ్లో కట్టేసినట్టు కాదు కదా రెడ్డి మొత్తాన్ని. చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ చేస్తే కమ్మలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి దొడ్లో కట్టేసినట్టు కాదు కదా. కాపులు వాళ్ళు కూడా ఒక రాజకీయ అభిప్రాయాలు, రాజకీయ స్థిరత్వం కోసం, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళతో పాటు ఇతర కులాలను కూడా ఆదరించే విధంగా ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. డెఫినెట్ గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకుడు మేబీ జనసేన పార్టీ, ఒక ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ప్రతి ఒక్క కులానికి ఏ కులంతోనూ ఒక రాజకీయ పార్టీ ఎగ్జిస్టెన్స్ అధికారంలో రావటం జరగదు. రిమైనింగ్ అన్ని కులాలు జరిగితేనే, కాకపోతే మేబీ ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే కొంత అబద్ధ భావం ఫీల్ అయిపోయి నిజంగా కాపులకి మంచి చేస్తే మీకే ఓన్ చేసుకుని మీకే చేస్తారేమో. రైట్ రైట్ రైట్. కిరణ్ గారు, వైసీపీ నాయకులు ప్రస్తావిస్తూ ముద్రగడ పద్మనాభం గారిని అంత దారుణంగా హింసించిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా నోరెత్తి మాట్లాడలేదు అనేటువంటి ఆరోపిస్తున్నారు, కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు ఆయన మీద చేస్తున్నారని వారి ఉద్దేశం ఏమో? సార్, నేను ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నా, ముద్రగడ గారిని చూస్తుంటే కాపు కమ్యూనిటీకి ఎలా ఉందంటే బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ గారిని చూస్తున్నట్టు ఉందండి. ఎంతసేపు ఆయన ఏమని చెప్పాలనుకుంటున్నాడు ఆయన చెప్తున్నాడు, కానీ కమ్యూనిటీకి ఏం కావాలి, కమ్యూనిటీలో యువత ఏం కావాలని కోరుకుంటుంది, కమ్యూనిటీలో యువత ఎంటర్ప్రినర్స్ అవ్వాలనుకుంటుంది, ఉద్యోగస్తులు అవ్వాలనుకుంటుంది, బాగా చదువుకోవాలనుకుంటుంది, ఇవన్నీ ఆయన పట్టించుకోకుండా అసలు కమ్యూనిటీతో మాట్లాడాలి. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారండి ఆయన? ఉద్యమాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారు? సోషల్ మీడియాలో ఎవడో నన్ను పోస్టులు పెట్టి తిడుతున్నాడు, లేకపోతే మీరు ఆయన పద్దాక కమ్యూనిటీ మీద అలుగుతాడు, కమ్యూనిటీ మీద అలిగి మీరు మా ఇంటికి రావద్దు అంటాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఏదో చేశారంటారు. ఈ రోజున అవన్నీ అసత్య దూరం రిప్రజెంటేటివ్ ఉన్న పెద్ద వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మేము ముద్రగడ గారిని దుర్భాషలాడట్లేదు. ఈ రోజున ముద్రగడ గారు ఆ రోజున తునిలో జరిగిన సంఘటన వల్ల కాపు కమ్యూనిటీ ఎంత అప్రతిష్ట మూట కట్టుకుందండి. ఆ రోజున 3 లక్షల మంది 4 లక్షల మంది కమ్యూనిటీ రిజర్వేషన్స్ కావాలని ఆ రోజున ఆయన ఒక పిలిపిస్తే ఆ రోజున అంతమంది వచ్చారు. వచ్చినప్పుడు ఒక్క నిమిషం అండి, సరే వాట్ ఎవర్, 20 లక్షలన్నా ఉండొచ్చు. అలాంటి పెద్ద సభ జరిగినప్పుడు ప్రభుత్వం జాగ్రత్త లేకపోవటం వల్ల అలాంటి చిల్లర మల్ల సంఘటనలు జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఒక్క నిమిషం నరేష్ గారు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు నన్ను మాట్లాడినవ్వండి. ఆయన అడిగినప్పుడు నేను చెప్తున్నాను కదా, మధ్యలో డివియేట్ చేయొద్దు. ముద్రగడ గారిని మేము ఎక్కడ కూడా కించపరిచి మాట్లాడలేదు. ముద్రగడ గారిని మేము ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు. ఆ రోజున అంతమంది 10 లక్షల మంది వచ్చి ఉండొచ్చు. ఆ రోజున ముద్రగడ గారు ఏ కాజ్ కోసం అయితే ఆ రోజు మీటింగ్ పెట్టారో ఆ కాజ్ ను సమర్థిస్తూ అందరూ వచ్చి ఉండొచ్చు. ఆ ఇన్సిడెంట్ ఎవరు చేశారో చెప్పండి. ముద్రగడ గారు ఇప్పుడు కానీ చెప్తారు ఆ ఇన్సిడెంట్ ఎవరు చేశారు? ముద్రగడ గారు కూడా దాన్ని భరించట్లేదు, ఆయన మోయట్లేదు అని ఉందని ఓవరాల్ కమ్యూనిటీ మోస్తుంది. ఈ రోజున ఒక రైలు తగల ఉండండి సార్, ఈ రోజున కేసు పెట్టారు కరెక్ట్. ఆ రోజున అప్రతిష్టను మూట కట్టుకుంది ఎవరు? ముద్రగడ గారు మీటింగ్ ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఏమన్నా ఆయనే ఉంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న వైజాగ్ వెళ్ళారండి, అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రేరేపితం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎవరైనా కానీ ఉత్తరాంధ్రలో ఒక మీటింగ్ పెట్టారు 3 రాజధానులు కావాలనే దాంతో. సేమ్ అదే నెక్స్ట్ డే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్ ముందుగానే జరిగింది, అదేదో ఒక అనుకున్నది కాదు. ఆ రోజున ఒక రైలు తగలబెట్టడం అంటే ఏదో అగ్గిపెట్టి వెలిగించి చిచ్చుబుడ్డు వెలిగించినట్టు కాదు.
ఒక ప్లాన్ ప్రకారం ఒక సంఘ విద్రోహ శక్తులు ఆ గుంపులో చేరిపోయి అంటే వాళ్ళెవరు మీ క్లారిటీ ఉందా ఎవరికి క్లారిటీ లేదు ఇప్పుడు దాకా ఎవరు చేశారంటే కాపు కమిటీ చేశారు అని చెప్తున్నారు మరి ఎలా తగలు పెడతారు మీరు మీరు బయట నుంచి వేరే వాళ్ళు ఎవరో వచ్చారు ఆ రోజు ప్రభుత్వం దాన్ని కనిపెట్టాలి ఆ రోజున ప్రభుత్వం వాళ్ళని కనిపెట్టాలి ఈ రోజున ప్రభుత్వం అయినా కనిపెట్టాలి కనిపెట్టకుండా మీరు ఒక కమ్యూనిటీ మొత్తానికి ఆ ముద్ర వేసేస్తే ఈ రోజున ఆ ముద్ర మేమంతా భరిస్తున్నాం ఆగండి ఆ రోజున భావోద్వేగాలను కార్యకర్తల్లో యువతలో ఉన్న భావోద్వేగాలను మీరు కంట్రోల్ చేయకుండా రైలు పట్టాల మీదకి వెళ్దాం లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేద్దాం రాష్ట్రాలకు చేద్దాం అంటే ఎంతో మంది అన్ని లక్షల మందిలో ఎవడో వచ్చి దూరతాడు ఆ భావోద్వేగాలను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉండండి సార్ మీరు ఆగండి ప్రతి దానికి చెప్పండి అదే చెప్పేది ఒక ఉద్యమం అంటే ఎవరో కనిపెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎవరు రైలు తగలబెట్టారు చెప్పండి కేసులు పెట్టాడు ఇప్పుడు వచ్చి కేసులు తీసేశాడు రైలు ఎవరు తగలబెట్టింది రైలు తగలబెట్టింది ఎవరు చెప్పాలి కదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది కమ్యూనిటీ మొత్తానికి అపవాదం పోతుంటే మీరు ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి మధ్యలో వదిలేసి ఈ రోజున వాళ్ళ నాకు సపోర్ట్ చేయలేదు వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు అంటే 1999లో మీరు టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయలేదా 2004లో పోటీ చేయలేదా మీకు చంద్రబాబు నాయుడు గారికి టర్మ్స్ చెడిపోయాయని చెప్పి ఈ రోజున కమ్యూనిటీని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మీరు చిత్రీకరిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చబడుకుంటారా ఈ రోజున మేము ఆచించే స్థాయిలో ఉన్నామా మీరు కమ్యూనిటీ మొత్తాన్ని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టి మీరు మాకు బిచ్చమేయండి అయ్యా మీరు మా కమ్యూనిటీని ఆదుకోండి అయ్యా మీరు మహాప్రభుతో తలదించుకుంటున్నాం రఫీ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగినటువంటి ఆ తుని సంఘటన సంబంధించి కూడా ఎవరో ఒక సంఘ విద్రోహ శక్తులు వచ్చారని చెప్పేసి జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలది బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా అంటే కౌంటర్గా నిన్న జరిగినటువంటి సంఘటన కందుకూరులో చంద్రబాబు గారు సభకు సంబంధించి కూడా కొంతమంది తొక్కిస్లాట్లు చనిపోయారు మరి ఇటేమో అధికార పార్టీ ఏమో చంద్రబాబు గారి వల్ల జరిగిందంటే చంద్రబాబు గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రభుత్వ వైఫల్యం అంటారు ఏంటి రఫీ గారు ఇది అంతా తుది సంఘటనలో కడప నుండి వచ్చి ఆ రైలుని ఆపి ఆ రైలును తగలపెట్టారని చెప్పి ప్రాథమికంగా ఆ రోజున రిపోర్ట్ వచ్చింది ముద్రగడ్డ పద్మనాభం గారు ఆలోచన రహితంగా తెలివి లేకుండా ఆ మీటింగ్కి వచ్చిన 100,000 మందిని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి అనార్గనైజ్డ్గా అతను ఉద్యమం చేసి కాపులందరికీ ఒక అప్రతిష్ట పాలు చేశాడు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా చంద్రబాబు ప్రభుత్వం మీద ఏదో రకమైనటువంటి కార్యక్రమం చేసి అప్రతిష్ట చేయాలనేటువంటి ఉద్దేశంతో రిజర్వేషన్ల పేరు మీద ముద్రగడ్డ పద్మనాభం బయలుదేరాడు ఇవాళ 5% రిజర్వేషన్లు రద్దు చేసినా కేంద్రం ఇవ్వమని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇవ్వని దాని మీద ఏమి ఉద్యమం చేసేటువంటి స్థితిలో అతను లేడు నేను ఉద్యమం చేయనని చెప్పాడు ఎందుకంటే అతని లక్ష్యం నెరవేరింది రఫీ గారు అంటే ఆ రోజు మీ మీద పోరాటం చేసి మీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు కాబట్టి జగన్ గారి మీద కూడా పోరాటం చేయండి నిరాహార దీక్ష చేయండి మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పేసి మీరు అంటారా టీడీపీ వాళ్ళు మేమే అనలేదు ఇప్పుడు ఒక మాట చెప్పనే ఉండే ఆగండి మీరు నిరాహార దీక్ష చేస్తారని చెప్పింది హరిరామ్ జోగయ్య గారు ఆయన ఏమి చిన్నపిల్లోడు కాదు 2 సార్లు లోక్సభ మెంబర్ చేశాడు మా హోంమంత్రి చేశాడు అన్ని చేశాడు వాళ్ళందరూ మా కాపులు మాట్లాడుకుంటున్నారు ఇవాళ కేంద్రం ఇచ్చిన తర్వాత కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈడబ్ల్యూఎస్లో 5% ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రిక్రూట్ చేసినటువంటి వాళ్ళు 60,000 మంది కాపులకు 59,600 మందికి ఉద్యోగాలు పోయినాయని చెప్పి లెక్క కట్టి మరీ చెప్తా ఉన్నారు కాబట్టి కాపులకు అన్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అతను ఎవడు కాపులు అంటే అతనికి కోపం కక్ష కాబట్టి ఇవాళ కాపుల్ని ఒక రకంగా తెలివి లేని వాళ్ళని చెప్పేసి గొర్రెలని చెప్పేసి మాట్లాడేటువంటి స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి ఈ మంత్రుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు సొంత కమ్యూనిటీని వాళ్ళ చేత తిట్టిస్తూ ఉన్నాడు వీళ్ళకి మతి లేకుండా జగన్మోహన్ రెడ్డిని మెప్పు పొందడం కోసం వాళ్ళు 5% రిజర్వేషన్ అడగలేనటువంటి స్థితిలో ఎందుకు రద్దు చేశాడు ఆయన రద్దు చేయవలసిన అవసరం ఏముంది
అసెంబ్లీ పాస్ చేసి కేంద్రానికి పంపించవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి చెప్పి కేంద్రం 5% రిజర్వేషన్ ఇవ్వడానికి 5% శాస్త్రీయత ఉందా అండి? మీరు ఏ శాస్త్రీయత ప్రకారం ఈడబ్ల్యూఎస్సి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% చెప్పింది రాష్ట్రం చేసుకోవచ్చని చెప్పి కేంద్రం పార్లమెంట్ చేయకుండా కేవలం కాపుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు గారు. పవన్ కళ్యాణ్ గారు సభకు వచ్చే వ్యక్తులని రాజకీయ విశ్లేషకులు దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ నాయకులు, తిరుత్తూరు వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం అడ్డారు.